कड़प जिला जम्मलमडुगु पट्टणंलो राष्ट्र चेनेत कमिटी माजी सभ्युलु वैसीपी नायकुलु बडिगिंचाल चंद्रमौली विलेकर्ल समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो बडिगिंचाल चंद्रमौली मात्लाडुतू ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2020-2021 ఆర్థిక సంవత్సర బడ్జెట్ 224,789.18 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడుగు బలహీన మైనారిటీలకు అధిక నిధులు కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన మైనారిటీలకు పక్షపాతిగా నిలిచారన్నారు। ఈ బడ్జెట్లో బీసీ వర్గాల అభివృద్ధికి 25,331 కోట్ల రూపాయలు కేటాయించి బీసీ వర్గాల వారికి పెద్దపీట వేశారన్నారు। చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకంకు 200 కోట్ల మైనారిటీలకు 2050 కోట్లు దళితులకు 5177 కోట్లు కేటాయించారన్నారు। ఇలా అన్ని వర్గాల వారిని ముందుకు నడిపించడంలో జగనన్న విజయం సాధించారన్నారు। ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఈ జనరంజకమైనటువంటి బడ్జెట్ బడుగు బలహీన వర్గాల మైనారిటీల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఇది। ఇది పేద ప్రజల బడ్జెట్. అదే విధంగా చూస్తే ఈ బడ్జెట్ లో 224,789.89 కోట్ల రూపాయల బడ్జెట్ ని వాళ్ళ అంచనా వేయంతో ప్రవేశపెట్టడం జరిగింది। అదే విధంగా బీసీల అభివృద్ధికి ఎక్కువ శాతం పెద్దపీట వేయడం జరిగింది। ఈ యొక్క బడ్జెట్ లో చూస్తే 23,406 కోట్ల రూపాయలు కేటాయించి మరి బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు నిలబడడం జరిగింది। అదే విధంగా చూస్తే మైనారిటీల అభివృద్ధికి కూడా ఇవాల 2,050 కోట్ల రూపాయలు కేటాయించి మైనారిటీల యొక్క అభివృద్ధికి తోడ్పడేటువంటి ముఖ్యమంత్రి గారు నిలిచిపోయారు। అదే విధంగా చూస్తే ఎస్సీల సంక్షేమానికి 15,735 కోట్ల రూపాయలు కేటాయించి మరి ఎస్సీల అభివృద్ధికి కూడా ఇవాల ఈ యొక్క ప్రభుత్వం ఆకాంక్షిస్తా ఉంది। అదే విధంగా చూస్తే గత ప్రభుత్వం చూస్తే ఈ యొక్క ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసి అసలు ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలు అందేటువంటి పరిస్థితి లేదు। అదేవిధంగా బీసీలకు చూస్తే గత ప్రభుత్వం చూస్తే కనీసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించి దాదాపుగా దాన్ని ఆర్భాటంగా చెప్పుకునేది, మరి ఇవాళ చూస్తే 23,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ యొక్క ప్రభుత్వం కేటాయించి అన్ని రంగాలకు కూడా ఇవాళ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ వచ్చేసి జనరంజకమైనటువంటి బడ్జెట్. అదే చూస్తే రైతు వ్యవసాయానికి చూస్తే మరి ఈ బడ్జెట్లో 11,891 కోట్ల రూపాయలు కేటాయించి మరి రైతుల పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి ముఖ్యంగా చూస్తే చేనేత రంగాన్ని చూస్తే మరి ఇవాళ 200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి నేతన్నల యొక్క కష్టాలను ఈ యొక్క కరోనా టైంలో గుర్తించి ఇవాళ వాళ్ళకు వచ్చేసి ఆ యొక్క సామాజిక వర్గానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం మన ముఖ్యమంత్రి గారు నిజంగా మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా ఈ యొక్క చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ మధ్యన చూసాం దాదాపుగా ఈ యొక్క ఆఫ్కో ద్వారా మరి మాస్కుల కొనుగోలుకు వచ్చేసి దాదాపు 16 కోట్ల మాస్కులను కూడా ఇవాళ ఆఫ్కో నుంచి కొనుగోలు చేసి మరి నేతలకు వచ్చేసి కొంత ఉపశమనం కలిగించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు।